హలో అండి, నమస్తే. ఈ మధ్యన రెసిపీస్ అని నేను చాలా ఫాస్ట్గా చేస్తున్నాను. స్టార్టింగ్ రెసిపీ ఉంటుంది, నేను ఏమైనా మధ్యలో మాట్లాడినా కానీ అదంతా తీసుకెళ్ళి ఎండింగ్లో పెట్టేస్తున్నాం. సో దట్ రెసిపీ డిస్టర్బ్ అవ్వకుండా, ఎవరు అప్సెట్ అవ్వకుండా. మాటల కోసమే చూస్తున్నే వాళ్ళు కొంతమంది అన్నారు, సో వాళ్ళ కోసం మాటలు పెట్టేసిన చివరికి. రెసిపీ బాగుంటాయి కానీ మీరు మాట్లాడుతుంటే మాకు టైం వేస్ట్ అవుతుందని కొంతమంది అంటున్నారు, సో వాళ్ళ కోసం రెసిపీ స్టార్టింగ్ పెట్టేసినాం. ఎట్లయినా సైలాస్ కిచెన్ అంటే కిచెన్ జోనర్ కదండి మనది, సో కిచెన్ కాబట్టి రెసిపీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్. నాకు కూడా వంట చేయడం చాలా ఇష్టం కాబట్టి రెసిపీస్ ఇదంతా కూడా ముచ్చటే కదా. నో, ఇంకా నుంచి ఇది కూడా ఉండదు. ఈరోజు మనం చేయబోతున్నాం అద్భుతమైన సేమియా ఉప్మా చిటికెలు. ఫస్ట్ నేను కొన్ని ఎక్సెస్ నీళ్ళు తీసుకున్నాను, 150 grams ఆఫ్ వర్మిసెల్ ఇది సేమియా, 150 grams తీసుకున్నా. 250 grams ప్యాక్లో 100 grams ఉంచేసిన పాయసం కానీ 150 grams. అండ్ దాన్ దీనిలో కొంచెం ఒక 1/2 teaspoon 3-4 చుక్కల ఆయిల్ వేస్తున్నాను, అండ్ ఒక 1/2 teaspoon ఉప్పు వేస్తున్నాను, ఎక్కువ వద్దు. నీళ్ళు ఇట్లా తెరిలిన తర్వాత పొంగు రాగానే సేమియా వేసేస్తున్నాను. 2 to 3 minutes ఉడికిపోతుందండి సేమియా, అంటే ఆ ఉడికింది చాలు మనకి. చక్క హై ఫ్లేమ్ మీద పొంగకుండా చూసుకొని ఉడకబెట్టాడు. 3 minutes అయింది నాకు చాలు. నేను ఈ వాటర్ డ్రైన్ చేసి ఒక్కసారి కూల్ వాటర్ కింద ఇట్లా అనుకొని వచ్చేస్తాను. సో స్టెప్ నెంబర్ 1 3-4 minutes కంప్లీట్ అయిపోయింది. ఇది స్టెప్ నెంబర్ 2. ఇక్కడ 2 steps ఉన్నాయండి. కొంచెం ఆయిల్ తీసుకోవటం, దానికి నెయ్యి మిక్స్ చేస్తే సేమియా ఉప్మా చాలా అద్భుతంగా ఉంటుంది. జస్ట్ నేను 1 teaspoon ఆయిల్ తీసుకున్నాను అండ్ 1 teaspoon నెయ్యి తీసుకున్నాను. ఇంక ఇది మన మెయిన్ ప్రాసెస్ అండి, చాలా అద్భుతమైన ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్. అద్భుతం అని ఎందుకన్నానంటే దీంట్లో మనము సేమియాలో ఏమన్నా బ్యాడ్ గీడ్ అట్లాంటివి ఉంటే తీసేసినాం, డ్రైన్ చేసేసాం కదా వాటరు. ఇందులో వెజిటబుల్స్ వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి, వెరీ సింపుల్. ఇవన్నీ పోపు గింజలే, ఒక్క జీడిపప్పు ఒక్కలు తప్ప. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం, ఉల్లిగడ్డ. మీరు క్యారెట్తో పాటు బీన్స్, ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వెరైటీగా మటర్ వేస్తున్నా. బఠానీలు బాగుంటుంది చాలా. ప్లీజ్ లైక్, ఉడకపెట్టిన బాయిల్డ్ గ్రీన్ పీస్. నూనె బాగా కాగిపోయింది అందుకే నేను కట్టేస్తున్నా. 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon మినపప్పు, 1/2 teaspoon శనగపప్పు. లైట్గా గ్రేట్ చేసిన కరివేపాకు, జీడిపప్పు పలుకులు ఒక్కలు చిన్న చిన్నవి, కొద్దిగా అల్లం ముక్కలు జస్ట్ ఒక 1/2 inch, 4-5 పచ్చిమిర్చి. కారం కోసం పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తాం మనం, ఎండు కారం వాడం. అండ్ సగం క్యారెట్, ఎక్కువ వేస్తే పిల్లలు తినరు. అండ్ చిన్న ఉల్లిగడ్డ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసింది. కొద్దిగా ఒక 4 రెక్కలు పుదీనా ఉంటే వేయండి, లేకపోతే ఊరుకోండి. ఇవన్నీ వేగాలి ఉడకాలి అందుకనే వేసేసా. స్టవ్ ఇప్పుడు అంటిస్తున్నాం. చలో, ఇది ఒక 2-3 minutes వేగింది. గ్రీన్ పీస్ వేసేస్తున్నా, బాయిల్డ్ గ్రీన్ పీస్. ఈ టైంలో కొద్దిగా పసుపు, ఎక్కువ అవసరం లేదు, 1/8 teaspoon వేయండి. మనం సేమియాలో ఒక 1/2 teaspoon ఉప్పు వేసినాం, ఇక్కడ ఒక 1/2 teaspoon కన్నా తక్కువ వేస్తున్నా. ఈ వెజిటబుల్స్కి సరిపడా వేసాను ఇంకొంచెం ఉప్పు. ఉప్పు వేసిన తర్వాత ఇదిగోండి మనం వార్చి పెట్టుకున్న సేమియాని వేసేస్తున్నా, అండ్ కొత్తిమీర కూడా వేసేస్తున్నా. మనం ఉప్మా లవర్స్కి ఉప్మా ఎంత బాగుంటుందో, పిల్లలకి ఆ ఉప్మా కన్నా కూడా ఈ ఉప్మా చాలా నచ్చుతుంది. ఇది ఏదో స్పెషల్ లాగా ఫీల్ అవుతారు, మ్యాగీ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లా ఫీల్ అవుతారు. కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పెట్టండి. ఈజీ, ఈవెన్ లంచ్ బాక్స్కి దానికి కూడా బాగా సూట్ అవుతుంది. ఎలా వచ్చింది టెక్స్చర్, అన్నీ కనిపిస్తున్నాయా మీకు? చెప్పాను కదా గ్రీన్ పీస్ ప్లేస్లో మీరు బీన్స్ వేసుకోవచ్చు. బీన్స్ బాయిల్ చేయక్కర్లేదు, గ్రీన్ పీస్ అయితేనే బాయిల్ చేయాలి. ఆలుగడ్డ వేసుకోవచ్చు, బాయిల్ చేయక్కర్లేదు, సన్నగా ముక్కలు కట్ చేసి వేసేయచ్చు. ఇంకా ఏముంటాయండి, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, టొమాటో అంటే ప్యూర్ టమాటో సేమియా బాత్ చేయొచ్చు, అది వేరే రెసిపీ, నేను చేస్తాను మీకోసం ఒకసారి. సో ఇది పెట్టిన తర్వాత ఒక 2 seconds మూత పెట్టేస్తే ఏమవుతుందంటే దానిలో ఉన్నాయి దీనిలోకి, దీనిలో ఉన్నాయి దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. బా, నాకు ఇవాళ రెక్కలు వచ్చినట్టు ఉందండి నిజంగా. కొంతమంది మాట్లాడద్దు మాట్లాడద్దు అంటారు, కొంతమంది మాట్లాడు అంటారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాట్లాడటము
ఏదైనా షేర్ చేయటము, మిమ్మల్ని ఫ్రెండ్లీగా ఫీల్ అవుతున్నాను కదా నేను, నాకేమో అలవాటు అయిపోయింది, లెంగ్ది అయిపోతుంది వీడియో, లెంగ్ది అయిపోతుందని రెసిపీ చేసేవాళ్ళు గొడవ చేస్తున్నారు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఈ ఐడియా మా వారే ఇచ్చారు. నువ్వు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే ఎండింగ్ పెట్టుకో, ఆపమని నేను చెప్పను. ఎందుకంటే నీ మాటల్ని ఇష్టపడే నీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అక్కడ, నీ వర్చువల్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నీ ఇష్టం అన్నా కానీ అప్పుడు ఎస్ ఐ కెన్ డూ దిస్ అనిపించింది. సో ఇలా ఒక 1.5-2 మినిట్స్ అంతే కట్టేస్తున్నాం కేల్కతం. ఈ 150 grams వర్మిసెల్లిని మనము ఈజీగా ఒక 2-3 పెట్టచ్చు. సాలిడ్గా తినే వాళ్ళకి 2, నాలాగా తినే వాళ్ళకి 3 పెట్టచ్చు. టేస్ట్ చేద్దామా. దీనిలో లాస్ట్ ఫైనల్ టచ్ ఒకటి ఉంది, ఒకటే ఒక నిమ్మ చెక్క. స్టవ్ కట్టేశాను, వేడి మీద నిమ్మకాయ పిండితే ఎలాంటి చేదు రాదు. జస్ట్ ఒక్క చెక్క. పులుపు ఎక్కువ తినేవాళ్ళు వద్దు, వద్దండి, ఇన్హరెంట్గా ఉంటేనే బాగుంటుంది పులుపు. కలిపేసిన వావ్ వావ్ అనిపించే సేమియా ఉప్మా రెడీ. ఇట్లా పొడి పొడిగా వస్తుందండి మంచిగా. ఇదిగోండి ఇది నేను టెక్స్చర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతా హెల్తీ ఉంది. కొంచెం టేస్ట్ చేస్తాం, కొంచెం చాలు. టడా, చాలా బాగుంది. ఒక్క చెక్కేసినా కానీ పులుపు తెలుస్తుంది పుల్లగా ఉంది అని. అంటే ఆలోచించండి, సగం ఇంకా సగం చెక్కేసుకోండి పులుపు తినేనాళ్ళు. చాలా బాగుంది, నైస్, వెరీ నైస్. దట్స్ ఆల్. ఉండన మరి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. సేమియాని కొంచెం దొడ్డు సేమియా అయితే కనుక మీరు ఫ్రై చేసుకొని చేయండి, బాగుంటుంది. సేమియా అండి ఇది, మేడప్ ఆఫ్ ఎక్కువ శాతం అయితే మైదా, 2% గోధుమ పిండి. సామిలినా అని ఒకటి ఉంటుంది, ఆ వర్డ్ నుంచే డెరివేట్ అయింది సేమియా అనే పదము. అదేంటంటే కర్రపెండలం అంటారు చూసారా, దాని నుంచి కూడా కొన్ని తయారు చేస్తారు. బియ్య పిండి నుంచి కూడా సేమియా తయారు చేసే వెరైటీస్ ఉన్నాయి. జనరల్గా అయితే మాత్రం మనకి రెగ్యులర్గా చీప్గా దొరికే సేమియా మాత్రం మైదా నుంచే తయారైంది. కాబట్టి నిర్మోహమాటంగా ఈ వాటర్ని మనం డ్రైన్ చేసేయచ్చు. దాంట్లో ఉన్న బ్యాడ్ ఏమన్నా, కాప్స్ ఏమన్నా మనం అలా అనుకుంటే కనుక తీసేయచ్చు. నా ఉద్దేశం అది. కాబట్టి టెన్షన్ అవ్వకండి. తక్కువ శాతం గోధుమ పిండి కూడా. మీకు తెలుసు మైదా ఈజ్ నాట్ మనం హెల్త్కి అంత మంచిది కాదని, గోధుమ పిండి మాత్రం ఇట్స్ సమ్వాట్ బెటర్. ఇంట్లో తయారు చేసే నెయ్యి 2 మీగడ పెడితే ఇంత నెయ్యి వచ్చింది, దాదాపు 150 ml నెయ్యి వచ్చింది. అసలు ఇది ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో నిజంగా ఇంట్లో చేసిన నెయ్యి వాడుతుంటే. గ్రీన్ పీస్ ఎక్కువ వాడటం వల్ల బాడీలో మనకు కావాల్సిన ప్రోటీన్ బాగా అందుద్ది. వెజిటేరియన్లో బెస్ట్ ప్రోటీన్ ఎందులో ఉంటుందంటే గ్రీన్ పీస్లో ఉంటుంది, మన పల్లీలలో కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి గ్రీన్ పీస్ వాడకాన్ని పెంచుకోండి. ప్రోటీన్ రావటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది. తాలింపు మాడితే ఎగ్జామ్లో పాస్ మార్కులు రానట్టు, మినిమం పాస్ మార్క్స్ అంటారు చూసారు. కుకింగ్లో తాలింపు మాడటం అనేది పాస్ గ్యారంటీ లాంటిది, మినిమం యావరేజ్ వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. ఆ తర్వాత మెల్లగా మనం చేసే 1 by 1 steps అన్నీ కూడా మార్క్స్ మార్క్స్ మార్క్స్. 70% దాటిన తర్వాత డిస్టింక్షన్ అంటారు. అంటే మా జనరేషన్లో అప్పుడు 70% డిస్టింక్షను. 70% రావాలంటే ఏముండాలో చెప్పిన, ఉప్పు కారం పులుపు ఆయిల్ అంటే సరిసమానంగా ఉండాలి, ఏది ఎక్కువ రాకపోవటం డిస్టింక్షన్ ఇక్కడ. ఇంకా ఆ తర్వాత 80, 90, 100 అనేది చాలా డిఫికల్ట్ వంటలో, కానీ ఏదైనా మనసు పెట్టి చేస్తే సాధ్యమే. 80, 90, 100 మనము అందులో టేస్ట్ బడ్ ఏంటి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ములక్కాయ పులుసు చేస్తున్నాం అనుకోండి, అందులో టేస్ట్ బడ్ ఏంటని గుర్తించగలగాలి. మెంతి పిండి కొంచెం లైట్గా, ఆవు పిండి ఎక్కువ మెంతి పిండి, లైట్గా బెల్లం. అండ్ స్టార్టింగ్లో పులుపుని మనం కాంపెన్సేట్ చేసేవి, పులుపుని ఎన్హాన్స్ చేసేవి ఏవి ఉంటాయి, అవి గుర్తించి 1 by 1 ఐటమ్ మనకి 80, 90, 100. అండ్ పులుసు వచ్చిన తర్వాత అది అటు చిక్కగా కాకుండా ఇటు లూజ్గా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ, లాస్ట్లో వేసిన కొత్తిమీర కూడా ఉడకాలి అనే కాన్సెప్ట్, ఇవన్నీ 80, 90, 100 దారితీస్తాయి. ఇంత సైన్స్ ఉంది దేంట్లో, వంటలో. వంటలో అన్నీ ఉన్నాయండి, సైన్స్, మ్యాథ్, భౌగోళికం, హెల్త్ అన్నిటికంటే ముఖ్యం, అన్నీ ఉన్నాయి. కాబట్టి వంట మీద కాన్సన్ట్రేట్ చేసి వంటని బాగా చేసేవాళ్ళు లైఫ్లో ఏదైనా సాధిస్తారు నా దృష్టిలో. ఒక 2 seconds మూత పెట్టేస్తే ఏమవుతుందంటే దానిలో ఉన్నాయి, దీనిలోకి దీనిలో ఉన్నాయి దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి క్వాలిటీస్, టేస్ట్. అండ్ దెన్
ఒకదాన్ని ఒకటి పరిచయం చేసుకుంటాయి. పరిచయం అయ్యాక ఎంత హెల్దీ, మనకి ఒకరికొకరు చూడగానే మనుషులతో ఎట్లా ఉంటాం మనం, హాయ్ హాయ్ బాగున్నారా అంతే ఉంటుంది. అదే ఒకసారి పరిచయం అయిన తర్వాత నెక్స్ట్ టైం కలిసినప్పుడు హాయ్ అంటాం, బాగున్నారా ఏం చేస్తున్నారు ఇట్లా ఇలా మాట్లాడతాం. అంటే ఏంటంటే పరిచయం అయినాక ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. వంటల్లో కూడా కూరగాయలు కానీ ఏదైనా రెండు మూడు కలిపేస్తున్నప్పుడు వాటిని ఒకదాన్ని ఒకటి పరిచయం చేసుకోవడానికి టైం ఇచ్చి ఎలాంటి బయట నుంచి. సో కిచెన్లో కూడా ఇలాగ ఒక వెజిటబుల్ని ఒకదానికి ఇంకొక దానికి టైం ఇస్తే మనకి చాలా టేస్ట్ వస్తుంది ఇందులో. అండ్ మీకు తెలియదు కానీ దీనికి కూడా ఒక లైఫ్ ఉంటుందండి. ఆ లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తాం, నాలుక ద్వారా ఎంజాయ్ చేస్తాం. ఈ ఫ్రెండ్షిప్ని చూడటం ద్వారా, కలవటం ద్వారా ఎట్లా ఎంజాయ్ చేస్తాము, ఈ ఫ్రెండ్షిప్ని మనం నాలుక ద్వారా ఎంజాయ్ చేయగలుగుతాం. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు అట్లా ఆలోచించి అలా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మధ్య మధ్యలో గ్రీన్ పీస్ ఎట్లా తగులుతున్నాయంటే రసమన్నంలో చికెన్ పీస్ తగిలినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే వీఆర్ ఎంజాయింగ్ అని. క్యారెట్ జస్ట్ 2-3 మినిట్స్, అక్కడ ఒక ఫ్రైలో ఒక తాలింపులో ఒక 2-3 మినిట్స్, అండ్ ఇందులో ఒక 2-3 మినిట్స్ ఉడికింది, అంతే. పర్ఫెక్ట్గా ఉడికింది. దానికి కారణం చిన్న ముక్కలు, ఈ సైజ్ ముక్కలు కోసుకోవటం. ఇందులో ఇంకొకటి వేసుకోవచ్చు తెలుసా, పెప్పర్. లైట్గా పెప్పర్ చల్లితే కూడా ఇంకొక టేస్ట్ యాడ్ అవుతుంది. ఇది 80-90-100% అన్నాను కదా, ఇది ఏం యాడ్ అవుతాయి ఏంటి అని చెక్ చేసుకొని మనల్ని మనం వెరిఫై చేసుకోవటం ఫస్ట్. ముగ్గు వేసిన తర్వాత మనం ఒకసారి మనం చూసుకుంటాం ఎక్కడ సెట్ అయింది, ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదు, ఓ ఇక్కడ ఇంకొక లైన్ ఎక్స్ట్రా ఇద్దాము, ఇక్కడ ఈ కలర్ మధ్యలో రేకులాగా ఈ కలర్ ఇద్దాము. ఇదంతా మనకి మనం వెరిఫికేషన్ కదా, ఇది కూడా మనకి మనం వెరిఫికేషన్ లాంటిది. సో దట్ బయట వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం తగ్గుద్ది. చాలా బాగుంది, మీతో ముచ్చట చెప్తా తింటాం ఇంకా బాగుంది.